మార్కాపురం పట్టణంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నందున కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి శేష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డితో కలిసి రెవెన్యూ పోలీస్ వైద్య ఆరోగ్య శాఖ మున్సిపల్ అధికారులతో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మార్కాపురం పట్టణాన్ని రెడ్ జోన్ గా ప్రకటించడానికి తీసుకోవాల్సిన అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కాపురం పట్టణంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అన్నారు. మార్కాపురం పట్టణంలో కరోనా వైరస్ నేపథ్యంలో పట్టణాన్ని రెడ్ జోన్ గా ప్రకటించడానికి జిల్లా కలెక్టర్కు నివేదికను పంపడం జరుగుతుందని ఆయన అన్నారు. ఉన్నతాధికారుల నుండి ఆదేశాల మేరకు మార్కాపురం మున్సిపాలిటీని రెడ్ జోన్ గా ప్రకటించడం జరుగుతుందని ఆయన అన్నారు. మార్కాపురంలో కరోనా వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు బయటకు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. రెడ్ జోన్ ప్రాంతాల్లో ప్రజలకు నిత్యావసర సరుకులు వాలంటీర్ల ద్వారా అందించాలన్నారు. మార్కాపురం పట్టణంలో నిత్యావసర సరుకులు తెచ్చుకోవడానికి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే అనుమతించడం జరుగుతుందని ఆయన అన్నారు. పట్టణంలో మధ్యాహ్నం 1 గంట తర్వాత ఎవరికి అనుమతి లేదని ఆయన తెలిపారు. పట్టణంలో ఆర్ఎంపీ పీఎంపీ డాక్టర్ ప్రభుత్వ అనుమతి లేకుండా వైద్య సేవలు నిర్వహించకూడదని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో మార్కాపురం డీఎస్పీ నాగేశ్వర రెడ్డి, ఉప వైద్య ఆరోగ్య శాఖ అధికారి పద్మావతి, మున్సిపల్ కమిషనర్ నయీం అహ్మద్, తహసీల్దార్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. దాన్ని నిఘా ఉందని చెప్పేస్తే వాళ్ళు